వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అనారోగ్యంతో భార్య చనిపోయింది. బాధనంతా దిగమింగుకొని పెళ్లిలో చేసుకున్న ప్రమాణాలు గుర్తు చేసుకున్నాడు భర్త. ఆమెకిచ్చిన మాటను నిలబెట్టడానికి సిద్ధమయ్యాడు. భార్య అవయవాలను దానం చేసి మరో 5 ప్రాణాలు పోశాడు. ఓవైపు దేశ సేవ, మరోవైపు మానవ సేవ చేస్తూ భార్య మాటను నిలబెట్టి పలువురికి ఆదర్శప్రాయంగా నిలిచాడు మెదక్ జిల్లాకు చెందిన జవాన్. పెళ్లి మండపంలో వధువు వరుడు పెళ్లి చేసుకోవడమే కాదు, వేద మంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో కొన్ని ప్రమాణాలు కూడా చేస్తారు. కలకాలం కలిసే ఉంటామని, జీవిత భాగస్వామి చేయి ఎన్నడూ వీడబోమని ప్రమాణాలు చేసుకుంటారు. అయితే మధుసూదన్ రెడ్డి, హారతిరెడ్డి దంపతులు మరో ప్రమాణం కూడా చేసుకున్నారు. ఏ కారణంతోనైనా ఎవరు చనిపోయినా మరొకరు అవయవదానం చేయాలని ఇద్దరు ప్రామిస్ చేసుకున్నారు. దురదృష్టవశాత్తు హారతి చనిపోవడంతో ఇప్పుడు మధుసూదన్ రెడ్డి ఆమె అవయవాలను దానం చేశాడు. శివంపేట మండలం పెద్దకోటి ముక్కకు గ్రామానికి చెందిన సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి 2021 సైన్యంలో చేరాడు. జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి 2015 నిజామాబాద్ జిల్లాకు చెందిన హారతితో వివాహమైంది. అయితే పెళ్లినాటి ప్రమాణాల్లో భాగంగా అతను భార్య నుండి మరో మాట తీసుకున్నాడు. విధుల్లో తన ప్రాణాలు పోతే తన అవయవాలను దానం చేయాలని భార్యకు సూచించాడు. అందుకు హారతి ఒప్పుకోవడమే కాకుండా ఆమె కూడా భర్త అడుగుజాడల్లోనే నడిచింది. తనకు ఏదైనా జరిగితే తన అవయవాలు కూడా దానం చేయాలని కోరింది. పరస్పరం ప్రమాణాలు చేసుకోవడంతో బంధువులు, స్నేహితులు వారి ఆదర్శవంతమైన ఆలోచనకు మెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత మధుసూదన్, హారతి గొట్టిముక్కులో కాపురం ఉన్నారు. ఈ క్రమంలో హారతి ప్రెగ్నెంట్ అయింది. సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో 12 బాబుకు జన్మనిచ్చింది. భార్యను, పుట్టిన బిడ్డను చూడడానికి మధుసూదన్ సెలవు పెట్టి కాశ్మీర్ నుంచి వచ్చాడు. అయితే అదే సమయంలో హారతి అనారోగ్యానికి గురవడంతో గొట్టి ముక్కలోనే ఉండిపోయాడు. హారతి మెదడులో రక్తస్రావం జరిగి కండిషన్ సీరియస్ అయింది. దీంతో ఆమెను సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ హారతి మృతి చెందింది. భార్య మృతితో మధుసూదన్ తల్లడిల్లిపోయాడు. అంత బాధను గుండెల్లో ఉంచుకుని పెళ్లినాటి ప్రమాణాలు గుర్తు చేసుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం భార్య అవయవాలను దానం చేయడానికి సిద్ధమయ్యాడు. అందుకు హారతి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. దాంతో ఆ హాస్పిటల్లోనే జీవనాన్ సంస్థ ద్వారా తన లైఫ్ పార్ట్నర్ హారతి గుండె, కళ్ళు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలను దానం చేశాడు జవాన్ మధుసూదన్. బిడ్డ పుట్టిన ఆనందం కొద్ది రోజులు కూడా అనుభవించకుండానే హారతి మృతి చెందింది. ఆ కుటుంబంలో విషాద ఛాయలు ఒలముకున్నాయి. అంత దుఃఖంలోనూ భార్య మాట నిలబెట్టిన మధుసూదన్ను పలువురు అభినందించారు. ఓవైపు దేశ రక్షణలో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న సైనికుడు, మరికొందరి ప్రాణాలు నిలబెట్టాలనే సంకల్పంతో భార్య ఆర్గాన్స్ డొనేట్ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.